హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో మరొక అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుంది, మరొక రోజు కూడా. సో డీప్ లాసెస్ ప్రస్తుతం మనం మార్కెట్స్లో చూస్తున్నాము. 100 పాయింట్ల మేర నష్టంతో నిఫ్టీ కొనసాగుతుంది, అలాగే సెన్సెక్స్ కూడా 300 పాయింట్ల మేర నష్టంతో కొనసాగుతుంది. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి కొద్దిగా రికవరీ, అంటే ఒక 20 పాయింట్స్ దగ్గర రికవర్ అయినట్టు అనిపిస్తుంది. కానీ బట్ సంభవం మళ్ళీ హయ్యర్ లెవెల్స్ దగ్గర ప్రతిసారి సెల్లింగ్ వస్తూనే ఉంది. ఇవాళ అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ మనం చూస్తున్నాము. ఏ ఒక్క రంగంలో కూడా కోలుకున్న దాఖలాలు మనకు కనిపించట్లేదు. అన్ని రంగాల్లోనూ సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంటెన్సిఫై అవుతుంది. ఇవాళ మీడియా, మెటల్, ఫార్మా, ఆటో, రియల్టీ రంగ కౌంటర్స్లో సెల్లింగ్ బాగా ఎక్కువ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 2% పైగా నష్టాలతో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో చాలా ఫ్యాక్టర్స్ మార్కెట్స్ని డౌన్ సైడ్ పుల్ చేస్తున్నాయి. బట్ ఒక్క రే ఆఫ్ హోప్ ఏంటంటే మాన్సూన్ కొద్ది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది, దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బట్ కొద్దిగా డిలే అయినప్పటికీ ఇది ఏ మేరకు అటు ఎఫ్ఎంసీజీ కంపెనీల మీద కానివ్వండి, ఆర్ ఓవర్ల్గా గ్రామీణ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ఏ స్థాయిలో దోహదపడుతుందో మనం వేచి చూడాలి. బట్ అప్పటిదాకా అయితే మార్కెట్స్లో ఈ సెల్లింగ్ మనకి కొనసాగుతుంది. ఇవాళ స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే కొద్దిగా ఐసీఐసీ బ్యాంక్ లాంటి స్టాక్స్ మార్కెట్స్ని పైకి తీసుకెళ్తున్నాయి. ఐసీఐసీ బ్యాంక్ ఓ 3%, ఐసీఐసీ లాంబార్డ్ ఒక 2.5% దాకా పెరిగింది, అవన్నీ సూపర్ మార్ట్స్ ఒక 1.5% దాకా గెయిన్లో ఉంది. గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ ఉంది. ఇవాళ గ్రాఫైట్ ఇండియా ఒక 5% దాకా పెరిగింది. మెర్క్, విఎస్టీ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్లో ఒక 3-4% దాకా గెయిన్స్ ఉంటే, గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఇవాళ మనకి 4.5% దాకా పెరిగింది. బికాజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద జిఎస్టీని మరింతగా తగ్గించిన నేపథ్యంలో ఈ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎస్పెషల్ ఎలక్ట్రిక్ బసెస్ని తయారు చేస్తున్న నేపథ్యంలో ఈ స్టాక్లో బయింగ్ యాక్టివిటీ ఉంది. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో ఐడియా చాలా వీక్ అయిపోయింది. 30-35% దాకా వీక్నెస్ చూస్తున్నాము. దాదాపు 4,900 కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే 100 కోట్ల మేర అప్పు ఈ ఓడా ఐడియాకు ఉంది. ఈ రెండు మెర్జ్ అయినప్పుడు దేశంలోనే అతిపెద్ద టెలికామ్ జైంట్గా అవతరించింది. బట్ ఈ లాస్ట్ ఒక 2 క్వార్టర్స్లోనే ఓడా ఐడియా ఏకంగా 7 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ని కోల్పోయింది. ఇది ప్రత్యక్షంగా అటు ఎయిర్టెల్కి అండ్ జియోకి దోహదపడుతున్నాయి. బట్ జియో 1గా ఎదుగుతుంది రాను. బట్ ఈ తరుణంలో ఈ కంపెనీ నిలదొక్కుంటుందా అన్నది ప్రధానమైన అంశంగా ఉంది. రైట్స్ ఇష్యూ నుంచి ఆల్మోస్ట్ ఒక 40% మేర వాల్యూ కోల్పోయిన పరిస్థితి. ఇది కూడా పెన్నీ స్టాక్ అయిపోతుంది. 6-6.5 రూపాయల స్థాయికి ఓడా ఐడియా వచ్చేసింది. బట్ ఈ 100 కోట్ల డెట్ని కంపెనీ ఎలా తీరుస్తుంది అన్నది చాలా ఒక ప్రశ్నార్థకంగా మారింది. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయో. అండ్ ఐబీ హౌసింగ్ ఇండియా బుల్స్ గ్రూప్ మీద మరొకసారి మరొక బాంబు పడింది. సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాశారు ప్రధానమంత్రికి, ఫైనాన్షియల్ కొలాప్స్ అండ్ బ్యాంక్రప్సీ దిశగా ఇండియా బుల్స్ గ్రూప్ అడుగులు వేస్తుందన్న ఒక ఆయన లేఖ రాసిన నేపథ్యంలో ఇండియా బుల్స్ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలోనే ఇవాళ హ్యూజ్ సెల్లింగ్ మనం చూసాం. బట్ యాజమాన్యం బయటకు వచ్చి కొద్దిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చర్యలు చేపట్టినప్పటికీ కూడా స్టాక్లో మాత్రం ఏ దశలో సెల్లింగ్ ఆగట్లేదు. ఈ స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఒక 5-10% దాకా నష్టపోవడం చూస్తున్నాం. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, ఇండియా బుల్స్ వెంచర్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా. సో ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి మాట్లాడుకోవాల్సిన, ఈలోపు అనలిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఒక రే ఆఫ్ హోప్, వర్షాలు కాస్త విస్తారంగా దేశవ్యాప్తంగా కురుస్తున్నాయి. సో ఇలాంటి టైంలో ఓడా ఐడియా నష్టాలు ఒకటి, ప్లస్ ఇండియా బుల్స్ గ్రూప్ వస్తున్న ఇబ్బందులు ఎటు ఉండనే ఉన్నాయి. మనకి ఎటు డిహెచ్ఎఫ్ఎల్ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. పదే పదే మనం బ్యాంకింగ్ ఇష్యూ గురించి స్టార్టింగ్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటూనే వస్తున్నాం. సో ఈ పాజిటివ్ న్యూస్ మధ్య నెగిటివ్ న్యూస్ ఎక్కువగా ప్రభావితం చేసే ఇది ఇంపాక్ట్ ఏ స్థాయిలో కనిపిస్తుంది? యా, ఇట్స్ మోర్ ఆఫ్ కంప్లీట్ నెగిటివ్. అండి పాజిటివ్ న్యూస్ అంటే నోబడీ విల్ కేర్, యూనో, వెన్ ద మార్కెట్స్ ఆర్ కంప్లీట్లీ నో మూడ్ టు బై. అంటే ఇన్స్టిట్యూషనల్ బయింగ్ కానివ్వండి, ఎఫ్ఐఐస్ హావ్ బీన్ ఓన్లీ సెల్లింగ్, ఎఫ్పిఐస్ హావ్ బీన్ ఓన్లీ సెల్లర్స్. వాళ్ళకేంటి, డిడ్ ఓన్లీ ద హయ్యర్ ట్యాక్సేషన్ స్పూక్ ద మార్కెట్? లేదు, దేర్ ఆర్ ప్రొసీజరల్ ఇష్యూస్ ఆల్సో దేర్. సో అలా మనకి బడ్జెట్ దగ్గర నుంచి ఐ థింక్ దెర్ ఈస్ నథింగ్ విచ్ ఇస్ గాన్ పాజిటివ్ ఫర్ ద మార్కెట్. మాన్సూన్ కొద్దిగా స్ప్రెడ్ బాగానే ఉంది ఇన్ ద లాస్ట్ 2-3 డేస్ ఆర్ 3-4 డేస్. ఇస్ దట్ గోయింగ్ టు హెల్ప్? డెఫినెట్లీ నాట్. సో ఎందుకంటే మనకి మాన్సూన్ కంప్లీట్లీ ఈవెన్ జూలై మంత్ అంతా ఉందండి. సో మధ్య మధ్యలో స్పెల్స్ ఆగచ్చు. ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ టిల్ ఆగస్ట్ ఎండ్ అండ్ కంప్లీట్ వైడ్ స్ప్రెడ్, అంటే కంప్లీట్ జియోగ్రఫికల్ స్ప్రెడ్ అనేది బాగుంటే ప్రాబబ్లీ యూనో మాన్సూన్ పరంగా దేర్ క్యాన్ బి సమ్ రిస్పెక్ట్. కానీ కార్పొరేట్ రిజల్ట్స్ చూసుకుంటే మాత్రం నథింగ్ హ్యాస్ బీన్ సో గుడ్ సో ఫార్, ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ హీర్ ఆర్ దేర్. ఈరోజు లైక్ ఐసీఐసీ బ్యాంక్ వాజ్ డెఫినెట్లీ ఏ బ్లిప్. సో అలా మనకి కార్పొరేట్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 80% హ్యావ్ నాట్ బీన్ సో గుడ్. ఇట్స్ బీన్ ఎ మిక్స్డ్ బ్యాగ్ అని కూడా చెప్పలేము మనం. దేవర్ డెఫినెట్లీ యూనో వర్స్ దెన్ వాట్ ద స్ట్రీట్ ఎక్స్పెక్టెడ్. స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ దట్ ఆల్వేస్ గుడ్ టు గో బై? నో, ఐ డోంట్ థింక్ సో. బట్
డెఫినెట్లీ యూనో మనకి డౌన్వర్డ్ ట్రెండ్ అనేది ఇన్ ఎకానమీ అనేది సూచిస్తుంది. సో ఈ కారణం మూలాన మనకి ఎటువంటి చర్యలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆర్ కంప్లీట్లీ చేపడతారనేది మనకు తెలీదు. హియర్ ఆర్ దేర్ చిన్న చిన్నవి అవి చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు మెండ్ ద మార్కెట్. ఎందుకంటే ఆటోమొబైల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెక్టర్స్ విత్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ కరెక్టెడ్ సూనర్ దెన్ లేటర్ ఆల్మోస్ట్ 1 మిలియన్ జాబ్స్ విల్ జస్ట్ వానిష్ అని చెప్పి ఇచ్చారు. ఇన్ మెనీ అదర్ సెక్టర్స్ వీఆర్ సీయింగ్ యూనో ల్యాక్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, యూనో అట్రిషన్ రేట్స్ కానివ్వండి, అండ్ దెర్ ఆర్ నో అడిషనల్ క్రియేషన్ ఆఫ్ జాబ్స్. అంటే ఆ సెంటిమెంట్ ఏదైతే పొలిటికల్ స్టెబిలిటీ వచ్చింది ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ అని ఉండిందో, దట్ గాట్ ఫిజిల్ అవుట్ ఇన్ ద ఫస్ట్ 1 or 2 weeks అంతే. దాని తర్వాత యూనో సెంటిమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మార్కెట్ ఆల్సో అని చెప్పేది పీపుల్ హ్యావ్ టు రియలైజ్. సో ఆల్ ఇన్ ఆల్ ఈజ్ దట్ గోయింగ్ టు హెల్ప్ రైట్ నో? ఐ డోంట్ థింక్ సో అండి. సో ఈజ్ దట్ గోయింగ్ టు రియలీ be negative for the market for some more time? Maybe, we don't know. Ante index paranga ekkadiki velthundani manam cheppalemu, kani I don't think this is the time to buy. Ikkada aagachu, ikkada nunchi 3-5% kinda aagachu, and after that probably you know it can stabilize for some time and don't only take a positive trajectory. Kabatti don't hurry up into the market, డోంట్ గో విత్ పెన్నీ స్టాక్స్. మీరు ఇందాక మెన్షన్ చేశారు ఐడియా, వోడాఫోన్ ఐడియా. చాలా మంది రైట్స్ ఇష్యూ వచ్చినప్పుడు మన ప్రేక్షకులు అడిగారు, సార్ రైట్స్ ఇష్యూ ఏమో 18 రూపాయలకి ఇస్తున్నారు, 12 రూపాయలకి స్టాక్ ఉంది కొనొచ్చు అని. వి సెడ్ నో, ఆల్ ఆఫ్ అస్ ఇన్ వన్ టోన్ సెడ్ నో. రైట్స్ ఇష్యూకి ఎక్కువ ఇచ్చినా స్టాక్ అది క్యాచ్అప్ అవుతున్న రైట్స్ ప్రైస్కి డెఫినెట్లీ అటువంటివి జరగవండి, ఎప్పుడు కూడా జరగవు. బైబ్యాక్ చేసిన స్టాక్స్ అన్ని దే హావ్ బీన్ కోటింగ్ ఆల్మోస్ట్ 20% బిలో ద బైబ్యాక్ ప్రైస్ ఓన్లీ స్ట్రాంగ్ స్టాక్స్. సో ఈ కారణం వల్లనే డోంట్ జంప్ ఇన్ టు ద మార్కెట్, డోంట్ హరీ అప్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే రిజల్ట్ సీజన్ అయిపోయినండి, మాన్సూన్ స్ప్రెడ్ కూడా అప్పటికి కంప్లీట్లీ ఆల్మోస్ట్ తెలుస్తుంది. జూలై అయిపోయింది మనకి, ఆగస్ట్ 2nd week దాకా ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ వస్తాయి. ఈ లోపల నిజంగా స్ప్రెడ్ ఆఫ్ ద మాన్సూన్ బాగుంటే తాత్కాలికంగా ఐ థింక్ దట్స్ ఏ పాజిటివ్ సైన్ ఫర్ ద ఎకానమీ, నాట్ ఫర్ ద మార్కెట్ ఇమీడియట్లీ. సో వెయిట్, డోంట్ హరీ అప్. సో ఫండమెంటల్ ఎంత నెగిటివ్నెస్ ప్రివేల్ అవుతున్న టైం ఇది, టెక్నికల్ గానీ అట్లీస్ట్ ఏమైనా గ్రీన్ షూట్స్ కనిపిస్తున్నాయి టైంలో? ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ బాగా వీక్గా ఉన్న విషయం మనకి తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందని. మనం లాస్ట్ 2 మూడులుగా చూస్తే కనుక 11,200 దగ్గర ఒక చిన్న బౌన్స్ బ్యాక్ చూసాము, ఎందుకంటే ప్రీవియస్ బాటమ్ అక్కడ కనిపించింది, అలాగే 200 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా అక్కడ ఉంది కాబట్టి, పైగా ఓవర్సోల్డ్ పొజిషన్కి వచ్చింది కాబట్టి ఒక స్వల్ప రికవరీ వచ్చింది. కానీ రికవరీ వచ్చినప్పటికీ హై లెవెల్లో సస్టైన్ కాలేదు కాబట్టి సపోర్ట్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇండికేషన్స్ కనిపించింది. ఇవాళ దాని తగ్గట్టుగానే మార్కెట్ ఇవాళ 11,200 కిందే ట్రేడ్ అవుతుంది. మధ్యన ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది, ఎందుకంటే ఒక డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ కనిపించింది కాబట్టి. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ 11,000 దగ్గర నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వీక్లీ చార్ట్లోను మంత్లీ చార్ట్లోనూ కనిపిస్తుంది కాబట్టి, హై నుంచి ఆల్మోస్ట్ 1000 పాయింట్ల వరకు 8% వరకు రియాక్ట్ అవుతుంది కాబట్టి, సో 11,000 దగ్గర ఒక మీడియం టర్మ్ సపోర్ట్ ఉంది. సో మార్కెట్ అక్కడ కొంచెం కన్సాలిడేషన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది, అక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ రికవరీ అనేది సస్టైన్ అవుతుందా, మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్లోకి వెళ్తుందా అన్న ప్రశ్నకు వస్తే, మార్కెట్ అట్లీస్ట్ వీక్లీ చార్ట్లు బాగా క్రాష్ అయింది కాబట్టి లాస్ట్ 6 వీక్స్గా, నెక్స్ట్ 1 or 2 వీక్స్ అయినా కన్సాలిడేషన్ అయ్యి తర్వాత టెక్నికల్గా ఒక అప్సైడ్ రివర్సల్ బార్ ఏర్పడితే కానీ, ఒక ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్ అయ్యి సిగ్నల్స్ వస్తే కానీ లాంగ్ పొజిషన్స్ని తీసుకోకూడదు. సో ఇవన్నీ రావాలంటే నా ఉద్దేశం అట్లీస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కూడా పడుతుంది కాబట్టి, ప్రస్తుతానికి లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఓవరాల్గా మనకి షార్ట్ పొజిషన్ ఉంటే 11,200 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్ పైన స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. సో మార్కెట్ 100 డేస్ 200 డేస్ కిందే ట్రేడ్ అవుతుంది, సో కొంతకాలం వీక్నెస్ కంటిన్యూ అవకాశం ఉంది కాబట్టి కొంచెం మార్కెట్కి దూరంగా ఉంటే మంచిది. సో కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ బళ్ళారి నుంచి నాగేశ్వర్. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ మదర్ సన్ సుమి ఈ రేట్లో బై చేయొచ్చు సార్? మదర్ సన్ సుమి, ఇంకోటి ఏదన్నారు? జేఎస్డబ్ల్యూ స్టీల్. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓకే. మదర్ సన్ సుమి అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్, రెండు స్టాక్స్ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్స్ మనకు తెలిసిందే. ఈ మధ్య మెటల్ స్టాక్స్ చూస్తే కనుక మధ్య కొంచెం మార్కెట్ ఇండెక్స్లో ర్యాలీ వచ్చినప్పటికీ మెటల్ స్టాక్స్ కూడా అండర్ పెర్ఫార్మ్ చేసింది, ఒక టాటా స్టీల్ తప్ప బాగా వీక్గా కనిపిస్తుంది. ఇమీడియట్గా మేజర్ ట్రిగర్స్ కూడా ఫండమెంటల్గా కనిపించట్లేదు జేఎస్డబ్ల్యూ స్టీల్లో కాబట్టి, ప్రస్తుతం కొంచెం అవాయిడ్ చేయడం మంచిది, బయ్యింగ్కి కూడా కొంచెం టైం ఉంది. అలాగే మదర్ సన్స్ మీ కూడా ఈ మధ్యకాలంలో ఎప్పటి నుంచో, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా ఒక ఆల్మోస్ట్ 1 ఇయర్గా కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లోకి ఉంది. 250 రూపీస్ నుంచి 100 రూపాయల వరకు 50% పడిపోయింది. బాగా నెగటివ్ న్యూస్ కూడా రావడంతో ఈ స్టాక్లో బాగా తగ్గింది.
రెండు ప్రస్తుతానికి కొంచెం నెగిటివ్ సెంటిమెంట్లో ఉన్న స్టాక్స్ని అవాయిడ్ చేయడం మంచిది. సో ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ల చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరికొంతమంది కాలర్స్ ఉన్నారు. ప్రదీప్ మరొక కాలర్. హలో హలో, అడగండి ప్రదీప్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ నా దగ్గర ఎల్ఎల్టీ ఫైనాన్స్ వచ్చేసి ఓవర్ 450 షేర్స్ ఉన్నాయి సార్, 154 దగ్గర. ఓకే. అశోక్ లేలాండ్ వచ్చేసి 350 ఉన్నాయండి, 112 దగ్గర ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు అశోక్ లేలాండ్ రిజల్ట్ మీద ఇంకేమైనా పడుతుందా, యావరేజ్ చేసుకొచ్చాయి రెండు? L&T ఫైనాన్స్ అండ్ అశోక్ లేలాండ్ రెండు టూ స్టాక్స్ పిక్ చేసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? నో, ఐ డోంట్ థింక్ సో అండి. అంటే యూ షుడ్ నాట్ గో అగేన్స్ట్ ద ట్రెండ్. అంటే ఇక్కడ నుంచి ఇంకా ఎంత పడతాయి అనేది ఊహించడం ఇట్స్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్. కానీ ఇప్పుడు కొనొచ్చా? దిస్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు బై. సో మనకి ఓవరాల్ మార్కెట్లో కూడా ఈ డౌన్వర్డ్ ఫాల్ అరెస్ట్ అయ్యేదాకా ఐ డోంట్ థింక్ యూ షుడ్ పికప్ అండి. L&T ఫైనాన్స్ ఎస్పెషలీ హ్యాస్ గాట్ ఎ బిగ్ అండ్ హ్యూజ్ ఈక్విటీ. సో దాని పరంగా లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంక్స్కే అంత ఆశాజనకంగా లేనప్పుడు మార్కెట్లో సెంటిమెంట్, యూ షుడ్ నాట్ గో అహెడ్ అండ్ బై సంథింగ్ లైక్ L&T ఫైనాన్స్ రైట్ నౌ. సో నా ఉద్దేశంలో మాత్రం యూ కెన్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ అనదర్ 1 మంత్ అండి. రిజల్ట్స్ కంప్లీట్ అయిపోనండి. ఆఫ్టర్ దాట్ కొద్దిగా ఏదైనా ఎన్బిఎఫ్సీ ప్రాబ్లమ్స్ మనకి సెప్టెంబర్ లోపుగా మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే మేజర్ రీపేమెంట్స్ ఉన్నాయి ఎన్బిఎఫ్సీస్కి టువర్డ్స్ బ్యాంక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది క్లారిటీ వచ్చేదాకా ఐ డోంట్ థింక్ యూ షుడ్ టచ్ ఎనీ ఎన్బిఎఫ్సీ ఆర్ ఈవెన్ ఏ ఆటో స్టాక్. మధుకర్ మెయిల్ చేస్తున్నారు. గ్రీన్ ప్లే 200 షేర్స్ ఉన్నాయట 290 రూపీస్లో, అలాగే ఎడిల్వైజ్ 280 రూపీస్లో 200 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. లాస్ బుక్ చేసుకోవాలా, ఆర్ఎల్స్ ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా గ్రీన్ ప్లే అండ్ ఎడిల్వైజ్? రెండు ఈ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ చూస్తే కనుక భారీగా పడ్డాయి. 400 రూపాయల హై నుంచి 2018 జనవరి నుంచి ఇంచుమించు 100 రూపాయల వరకు పడింది. సో బాగా తీవ్రంగా నష్టపోయిన స్టాక్. సో ప్రస్తుతానికి ఈ లెవెల్లో యావరేజింగ్ కూడా అప్లై చెప్పలేము, ఎందుకంటే కొంచెం కన్సాలిడేషన్ ప్రస్తుతానికి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా జరుగుతుంది. వెయిట్ చేయండి, కొంచెం మార్కెట్ని అబ్జర్వ్ చేయడం మంచిది. అలాగే ఎడిల్వైజ్ చూస్తే కనుక ఈ ఎన్బిఎఫ్సి సెక్టర్లో బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, ఇంచుమించు 350 రూపాయల నుంచి 100-120 రూపాయల వరకు పడిపోయిన స్టాక్. ప్రస్తుతానికి లాస్ట్ 2-3 మంత్స్గా చూస్తే కనుక లోయర్ లెవెల్లో సపోర్ట్ కనిపిస్తుంది. రెండు స్టాక్స్కి కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత బై చేయొచ్చు. ఓకే. శైలజ అడుగుతున్నారు, టాటా ఎలక్సీ 840 రూపీస్లో, అలాగే ఓరియంట్ పేపర్ 44లో తీసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా టాటా ఎలక్సీ అండ్ ఓరియంట్ పేపర్? నో స్టాండర్డ్ కమ్స్ అండి. టాటా ఎలక్సీ లాస్ట్ లెగ్లో బాగా పడ్డదండి. రీసెంట్లీ మొన్న క్వార్టర్ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేవని చెప్పి. సో ఐటీ స్టాక్స్ జనరలీ దే ఆర్ బెల్ వెదర్ ఫ్రెండ్స్ అని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాటిల్లో కూడా మనం సమ్ ఆఫ్ ద స్మాలర్ స్టాక్ ఆర్ టేకింగ్ ఎ క్రాక్. కాబట్టి నా ఉద్దేశంలో మాత్రం దో ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ రీసెంట్లీ బాగా కరెక్ట్ అయిందండి, ఆల్మోస్ట్ 30% పైన కరెక్ట్ అయింది, 30-40% ఫ్రమ్ ద హైస్. నా ఉద్దేశంలో మాత్రం యూ కెన్ స్టిల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, కొంచెం క్లారిటీ వచ్చేదాకా మాత్రం స్టే అవే. రుష్మ మెయిల్ చేస్తున్నారు, రిలయన్స్ నిప్పాన్ 252లో తీసుకున్నారట 2017లో, 230 దగ్గర ఉంది, స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చా ఇంకా రిలయన్స్ నిప్పాన్? నో, ఫండమెంటల్స్ అంటే ఇప్పుడు అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్లో ఫండమెంటల్స్ అనేవి వీ కెనాట్ ఈవెన్ అనలైజ్ అండి, బికాస్ దే ఆర్ లాట్ ఆఫ్ ఇంటర్లింక్డ్ యూనో అకౌంటింగ్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో జనరలీ మనకి ఓవరాల్గా కంప్లీట్ గ్రూప్ అంతా కూడా ఇట్స్ బీన్ టేకింగ్ ఏ మాసివ్ బీటింగ్ అండి. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ అడిషనల్గా మాత్రం కొన్నే కొనొద్దని చెప్తాను. ఈవెన్ ద రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మీ దగ్గర ఉన్నవి కూడా ఎక్కడన్నా ఇఫ్ దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ డ్యూ టు ఎనీ రీజన్ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అండి. సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, నీల్కమల్ 1670లో తీసుకున్నారట, ఈ ప్రైజ్లో ఇంకా బై చేసుకోవచ్చా అండ్ బాటా ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయొచ్చా నీల్కమల్ అండ్ బాటా? నీల్కమల్ చూస్తే కనుక 2000 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఈ స్టాక్ కూడా సగం పడిపోయింది. పెద్ద పేరు అయినప్పటికీ లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక కంటిన్యూస్గా కరెక్ట్ అవుతూ వస్తుంది. 1000 రూపాయల దగ్గర ప్రస్తుతానికి సపోర్ట్ కనిపిస్తుంది, వెయిట్ చేయండి. నా ఉద్దేశం బట్ ఓవరాల్గా ఈ సెగ్మెంట్ స్టాక్స్ కూడా అంత లైమ్ లైట్లో లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే నీల్కమల్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే బాటా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. 2017లో నుంచి చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్, కంటిన్యూస్గా బుల్లిష్గా ఉన్న స్టాక్ బాటా. కాస్తే మీరు ఒక చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు బై చేయొచ్చు. ఎనీ వ్యూ ఆన్ దిస్ ఆపిల్
ఐపీఓ మీరు ఏమైనా ట్రాక్ చేస్తున్నారు? ఎందుకంటే డిఫరెంట్ సెగ్మెంట్లో వస్తున్న ఐపీఓ ఇది. నో, బట్ ఐ హావెంట్ రెడ్ ద ప్రాస్పెక్టస్ అండి, సో ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు కామెంట్. ఓకే, శ్రవణ్ రెడ్డి అడుగుతున్నారు, గర్వారే ఎలా ఉండొచ్చు అండ్ మనప్పురంని పిక్ చేసుకోవచ్చా? గర్వారేలో దెర్ ఆర్ టూ ఆర్ త్రీ షేర్స్. గర్వారే టెక్నికల్ ఫైబర్స్ ఇస్ ద కంపెనీ విచ్ దేర్ ఆర్. యా, దట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఉన్న వాటిలో దట్స్ వన్ స్ట్రాంగ్ కంపెనీ దట్ హెస్ డన్ వెల్ అండ్ రీసెంట్ టైమ్స్ కూడా పెద్దగా పడలేదు, ఎందుకంటే లిక్విడిటీ పరంగా చాలా తక్కువ. అది ఇట్స్ ఎ నీష్ కంపెనీ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఫైబర్స్. అంటే గర్వారే పాలియెస్టర్ దీని ప్రీవియస్ నేమ్, టెక్నికల్ ఫైబర్స్ అని మారింది. బట్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై, అంటే ఇటువంటివి ఎక్కువ క్రాక్ కాలేదు కాబట్టి కొద్దిగా స్టేబుల్గానే ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో. ఆల్మోస్ట్ 1100 to 1200 జోన్ మధ్యలో అటు ఇటు. బట్ ఇన్ మై ఒపీనియన్ ఇఫ్ యూ వాంట్ టు బై, జస్ట్ వెయిట్ ఫర్ దిస్ రిజల్ట్ సీజన్ టు బి ఓవర్. దాని తర్వాత యూ కెన్ స్టార్ట్ పికింగ్ అప్. ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత హౌ ఇట్స్ గోయింగ్ టు స్పాన్ అవుట్ అనేది. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అదర్వైజ్. కృష్ణ మళ్ళీ మెయిల్ చేశారు, నిప్పన్కి టేక్ ఓవర్ కోసం టెండర్ లాస్ట్లోనే ఇచ్చే ఇచ్చా అని రిలయన్స్ నిప్పన్ ఇంత ముందు ద క్వశ్చన్ ఇచ్చే వాస్కుడు లాస్ట్లోనే ఇచ్చే ఇచ్చా స్టాక్ని? డెఫినెట్లీ అండి, ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎనీ రివైవల్ ఇన్ దిస్. అంటే ఇప్పుడు నిప్పాన్ వాళ్ళు షేర్ హోల్డింగ్ పెంచుకోవడానికి దే ఆర్ గివింగ్, సో నిప్పాన్ వాళ్ళు రేపు పొద్దున వస్తారు, దే విల్ బి మేజర్ షేర్ హోల్డర్స్, విల్ దేర్ బి ఎ రివైవల్, ఇవన్నీ దే విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. వీ హవ్ జస్ట్ మెన్షన్డ్ అబౌట్ వోడాఫోన్ ఐడియా, సో వోడాఫోన్ ఈ సపోజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. సో ఇటువంటివన్నీ మనం ఆలోచనలో కూర్చుంటాం, చాలా రోజులు అవుతుంది, ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అయిపోతామండి. సో ఇన్ మై ఒపీనియన్, యా, లాస్ అయినా కానీ స్వల్ప లాస్ అయినా బుక్ చేసేయండి. చాలా కౌంటర్స్లోనే మనం రెగ్యులర్లీ లాస్ట్ 1 మంత్లో చెప్తూనే ఉన్నాం, వీ షుడ్ బి బోల్డ్ ఎనఫ్ టు టేక్ ద డెసిషన్ అండ్ బుక్ సమ్ లాసెస్. 15% లాస్లు మాత్రమే ఉన్నారు, మీరు హ్యూజ్ లాస్లు కూడా లేరు. విజయవాడ నుంచి శ్రీనివాస్ రకాలు ఉన్నారు, అడగండి శ్రీనివాస్. నమస్కారం అండి, చెప్పండి సార్. పీసీ జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్స్ తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాం సార్, 250లో తీసుకున్నా, 1000 షేర్స్, దాని గురించి చెప్తాను. 250లో 1000 షేర్స్ తీసుకున్నారా? ఇప్పుడు చెప్పడానికైనా మిగిలి ఉందా? పీసీ జ్యువెలర్స్ అసలు అందరికి తెలిసిందే, ఎప్పటి నుంచో అనుకుంటున్నదే బాగా బేరిష్గా ఉన్న స్టాక్, అలాగే బాగా నెగిటివ్గా ఉన్న స్టాక్, మేజర్ ఫండమెంటల్ కన్సర్న్స్ తోటి ఈ స్టాక్ బాగా పడిపోయిన స్టాక్. ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చెప్పలేము, బట్ అన్లెస్ ఏదైనా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే తప్ప, బట్ ఓవరాల్గా వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇలాంటి స్టాక్స్లో ఏదైనా మిరకిల్ జరిగితే తప్ప మీ ప్రైస్ రావడం అనేది ఇంపాసిబుల్ టాస్క్గా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. విజయవాడ నుంచి వెంకటేశ్వరరావు మరొక వాళ్ళ, చెప్పండి సార్. నేను క్యాంబ్రియన్ ఫైనాన్స్ సెన్సెస్ 140లో 15,000 కొన్నానండి. ఓకే, టీడబ్ల్యూఎల్ 160లో 15,000 కొన్నానండి. ఓకే, ఈ రెండు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఉంచుకోవచ్చు అని చెప్పి ఆనాడు పెద్దలు చెప్పారండి. ఓకే, పీజీ పవర్ 95లో 15,000 కొన్నానండి. 15,000 స్టాక్స్ అలాగే ఉంచేసానండి. నేను 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఎలాగే ఉంచితే ఇప్పటికి కూడా డెఫినెట్ గా 500 or 600 ఫేర్ అవుతుంది అనేది నా నమ్మకం అండి. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మన నమ్మకాల ఆధారంగా మార్కెట్స్ పనిచేయవండి. క్యామ్లిన్, ఇటాగర్ వ్యాగన్స్, సీజీ పవర్ ఆల్రెడీ తీసుకున్నాం. మనం కంటిన్యూస్లీ చెప్తున్నామనండి, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ఆలోచన మాత్రం డెఫినెట్లీ మనం పక్కకి పెట్టాలండి. వీ షుడ్ నెవర్ బ్యాక్ ఎనీ స్టాక్ ఫర్ 5 years, 10 years ప్లస్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ గుడ్, అందులో తప్పు లేదు. కానీ ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకుంటూ ఉండాలి. సెక్టర్లో మార్పులు రావచ్చు, కంపెనీలో మార్పులు రావచ్చు, ఇండివిజువల్ కంపెనీలో రకరకాల మార్పులు రావచ్చు, ప్రోడక్ట్ వైజ్ కానీ. ఇది ఇట్స్ కాల్డ్ ఎ డిస్రప్టివ్ ఏజ్ కాబట్టి ఏ కంపెనీలో ఎటువంటి డిస్రప్షన్ రావచ్చు. డిస్రప్షన్ అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ బిజినెస్కి దానికి ఎదురుచుక్కలు చాలా రావచ్చండి, రకరకాలుగా రావచ్చు. ఫైనాన్షియల్లీ, ప్రోడక్ట్ వైజ్, మార్కెటింగ్ కానివ్వండి, పర్సనల్ కానివ్వండి, సర్వీసెస్ కంపెనీ అయితే ఎన్నెన్నో రావచ్చు. సో 5-10 సంవత్సరాలు ఉంటే ఇది 500-600 అయితే ఐ డోంట్ థింక్ సో అండి. డెఫినెట్లీ అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు, అవుతాయో లేదో మనకి తెలియదు. కానీ మీరు ఆల్మోస్ట్ 50% పైన లాసెస్లో ఉన్నారు, ఇంకా కూడా మనం అంత స్ట్రాంగ్గా మీకు వ్యూ ఉంది, నాకు చాలా నమ్మకం ఉందని కొన్నానని మీరే అంటున్నారు కాబట్టి మీరు రివ్యూ చేసుకుంటుండండి. బట్
అలా కొంచెం గట్టిగా అదే పట్టుదలతో కూర్చోవడం మాత్రం అంత మంచిది కాదండి. ఎక్కడన్నా మీకు ఇటువంటి ఎక్కువ కొనాలనుకుంటే మాత్రం అన్లెస్ బాగా పడ్డ తర్వాత టర్న్ ఓవర్ ఉండి అయితే కొద్ది కొద్దిగా కొనాలి, కానీ ఇంతింత క్వాంటిటీ మాత్రం ఎక్స్పోజర్ అంత మంచిది కాదు. వైజాగ్ నుంచి సత్యనారాయణ మరొకరు చెప్పండి సార్. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఇంకొక మెయిల్ తీసుకుందాం. బాబీ అడుగుతున్నారు, కోల్ ఇండియా 254లో 50 స్టాక్స్ తీసుకున్నారట, వేదాంత 174లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా కోల్ ఇండియా అండ్ వేదాంత? కోల్ ఇండియా అసలు మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లో కూడా పెద్ద పార్టిసిపేట్ చేయలేదు, అలాగే మార్కెట్ వీక్ అయినప్పుడు ఈ మధ్యకాలం నుండి లాస్ట్ వన్ మంత్గా కూడా బాగా పడిపోయిన స్టాక్. ప్రస్తుతానికి మరి హోల్డ్ చేయండి, ఏదో ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే వేదాంత కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక వన్ ఇయర్గా ఈ స్టాక్ 350 రూపాయల నుంచి 150 రూపాయల వరకు బాగా పడిపోయిన స్టాక్. ఈ సెగ్మెంట్ కూడా పెద్దగా ఏమీ పాజిటివ్గా ప్రస్తుతానికి కనిపించట్లేదు, హోల్డ్ చేయండి, ఏదైనా నెక్స్ట్ సైకిల్లో వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎస్సీఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దీని గురించి ఎవరు అడుగుతున్నారు, చాలా పెన్నీ స్టాక్ అండి ఇది. ప్రస్తుతానికి 10,000 షేర్లు మీరు 85 పైసల్లో కొన్నారా, 85 రూపాయల్లో కొన్నారా, 8.5 కొన్నారా? ఒకవేళ 85 రూపాయల్లో 10,000 షేర్లు ఆయన కొన్నారట, ప్రస్తుతానికి 70 పైసలు ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. దీని గురించి పెద్దగా మాట్లాడుకోవడం కూడా ఏమీ లేదండి. మనం ఇలాంటి స్టాక్స్ గురించి కామెంట్ చేయడం కూడా ఊరికే టైం వేస్ట్ అనుకోవాలి. శ్రీనివాస్ అని అడుగుతున్నారు, సన్ఫార్మా 450 రూపీస్ కాల్ ఆప్షన్ 14 రూపీస్లో తీసుకున్నారు, ఏదైనా బ్రేక్అవుట్ లాంటిది చార్ట్లో చూడొచ్చా? సన్ఫార్మా 450 కాల్ ఆప్షన్ 14 రూపీస్ ప్రీమియం. సన్ఫార్మా ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ ఒక వన్ వీక్గా కొంచెం పెరగటం అనేది చూస్తున్నాము, 370 రూపాయల నుంచి 415 రూపాయల వరకు పెరిగింది. కానీ ఈ 2-3 రోజులుగా చూస్తే కనుక 440 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకొని ఇప్పుడే కొంచెం రియాక్షన్ మోడ్లో పడింది. కాబట్టి కొంతకాలం మార్కెట్ ఈ స్టాక్ కన్సాలిడేషన్ కానీ కరెక్షన్ కానీ వెళ్ళే అవకాశం ఉంది. ఈ మధ్యకాలం బాగా పెరిగిన దానికి ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాల్ ఆప్షన్స్ పెద్దగా పెరుగుతాయని అనిపించట్లేదు. నా ఉద్దేశము కొంచెం డిక్లైనింగ్ మోడ్లో ఉంది కాబట్టి కొంచెం స్వల్ప ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోవడం మంచిది. సో ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.